நன்முகம் வைக்கும் நையுமென்று அன்னையரும் முனிதேர் மை கொள் மாட திருக்குறுங்குடி நம்பியை திருக்குறுங்குடி நம்பியே நான் கண்ட பின் நான் கண்ட பின் செய்யத்தாமரை செய்யத்தாமரை கண்ணும் அல்குலும் சிற்றிடையும் வடிவும் சிற்றிடையும் வடிவும் மொயனில் குழல் தாழ்ந்த தாழ்ந்த தோள்களும் பாவியேன் முன் நிற்குமே பாவியேன் முன் நிற்குமே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆழ்வார் திருவடிகளே சரணம். பாகவதோத்தமுலாரா, ஐதவ சதகம், தான்லோ ஐதவ தசகம், మరలా ఎనిమిదవ పాశురాన్ని స్వామి కృపతో అనుసంధానం చేసుకుందాం. కయ్యల్ నన్ముగం వైకం నయ్యుమెన్నన్నై అరుమునిదల్ మైహొల్ మాడ తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండ పిన్న చెయ్యతామరై కన్ను మల్గురం సిత్తిడయం వడినం மெய்யுநீள் குழல் தாழ்ந்த தோள்களும் பாவியேன் முன்னிற்குமே. ஆழ்வார் திருவடிகளே சரணம். பாகவதோத்தமனாரா, நம்மாழ்வார்லு மகா பிரபத்தித்தோ பகவந்துண்ணி ఎంతో సులభంగా, తేలికగా, చనువుగా, మన ఇంటివాడిలాగా, చివరికి తన ప్రేమికుడులాగా ఎన్నో వగలతో, స్వామి దగ్గర ఎన్నో హోయలతో మాట్లాడుతూ, చూపులు చూస్తూ, విరహావస్థలు పొందుతూ, ఎన్నో సందేశాలు పంపుతూ, అత్యద్భుతంగా స్వామితో వీరు ఆ విధమైనటువంటి అన్నీ కూడా వ్యవహారాలు నడుపుతున్నారు. ఎలాగా అంటే, త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా అని ఏ విధంగా అయితే భక్తుడు శరణాగతి పొందుతాడో, అలానే పరమాత్మని కూడా ఆళ్వార్లు తల్లిలాగా భావిస్తున్నారు, చెరికత్తిలాగా భావిస్తున్నారు. అదేవిధంగా తాను ఒక నాయికలాగా మారిపోయారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఒకసారి శరణాగతి చేస్తారు, ఒకసారి కోపగించుకుంటారు, ఒకసారి పక్కకు చూస్తారు, ఒకసారి మూతి ముడుస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఆళ్వార్ల యొక్క చనువు ఇంత అంతా కాదు. పరమాత్మ వీరిని కవ్విస్తూ ఉంటాడు, తన రూపాన్ని చూపిస్తాడు ఒకసారి, తను దగ్గరగా వస్తాడు ఒకసారి, కనపడకుండా వెళ్ళిపోతాడు మరొకసారి. పరమాత్మ కోసం రంగా రంగా శ్రీనివాస అని గిరగిర తిరుగుతారు, ఆకాశం వైపు చూస్తారు, అడువంతొడువనే పెద్దగా పిలుస్తారు.
స్వామి ఎక్కడున్నావు అంటారు? నా తేనె, నా పాలు. ఆహా, నీకేమని పేరు పెట్టాలరా నాయనా? నువ్వు నా తేనెవిరా, నా పాలవిరా, నా కండ చక్కెరవిరా? అయ్యో, అంతేకాదు, వెత్తిలయుం ఎల్లాం కన్నం నా తమలపాక అని కూడా పిలిచారు. అసలు ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు అణువణువు కూడా నమ్మాళ్ళవార్లకు శ్రీవారి దర్శనం అవుతోంది. కాబట్టి స్వామిని స్వామి పేరుతోనూ పిలుస్తున్నారు, లేదా కనపడిన ప్రతి వస్తువులో కూడా అంతర్యామిగా స్వామిని దర్శిస్తూ ఆ పేర్లతో పిలిచేస్తూ ఉంటారు. అటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఉత్తుంగమైపోయిందన్నమాట ఆళ్వార్లకు. ఆ స్థితిలో శృంగార భావల్ని లోకానికి అందిస్తూ స్వామి యొక్క వైభవాన్ని ఆ శృంగార కీర్తనల ద్వారా చెబుతున్నారు. మీరు అన్నమయ్య కీర్తనలు చూసి ఉంటారు. అన్నమయ్య కూడా పూర్తిగా నమ్మాళ్ళవార్లను ఆశ్రయించినవారు. కాబట్టే అన్నమయ్య కీర్తనలో శృంగార ప్రధానమైన కీర్తనలు ఉంటాయి. వాటన్నిటికీ అర్థాలన్నీ మరొక రకంగా ఉంటాయండి. ఇక రెండవది భక్తి ప్రధానంగానూ ఉంటాయి, వైరాగ్య ప్రధానంగానూ ఉంటాయి. అన్నమయ్య కీర్తనలో చిలుకల గురించి చెప్పినటువంటి ఉన్నాయి, ప్రేషణ ద్యూత ప్రేషణ చేసినట్లుగా ఉన్నాయి. ఇలాగా ఈ వివిధమైన దశలన్నీ కూడా మీకు ఎక్కడ కనబడుతున్నాయంటే ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల్లో పెరుమాళ్లతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారు అలా చేశారు. కాబట్టి తర్వాత తరంలో వచ్చిన కవులంతా కూడా పరమాత్మతో నవవిధ సంబంధాలు పెట్టుకొని ఆ నవవిధ సంబంధాల్లో పతిపత్నీభావ సంబంధం కూడా ఉన్నది, వాటిని కూడా వినియోగిస్తూ ఈ మహాప్రబంధం సాగుతుంది. స్వామితో చెప్తున్నారు ఇక్కడ ఈరోజున నమ్మాళ్ళు వారు, కయ్యుల్ నన్ముగం వైకుం నయ్యుం ఎన్నన్నై అరుమ్మనిదిల్. ఆడపిల్లలు చూడండి, వాళ్ళ కోపం వస్తే లేదా వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వాళ్ళ ముఖాన్ని రెండు చేతులతో కప్పేసుకుని ఉంచుకుంటారు. రెండు చేతుల్లో దోశల దగ్గర తలకాయను పెట్టి మూసేసుకుంటారు. కయ్యుల్, ఆ దోశిళ్లతో చేతుల మీద నన్ముఖం వైకుం, ముఖం ఉంచుకుంటోంది ఈ అమ్మాయి. ఏమి మాట్లాడలేదు, చేతులు గట్టిగా లాగినా కూడా మళ్ళీ అలాగే పెట్టుకుంటుంది. నాతో మాట్లాడవా అంటే మాట్లాడను అని మళ్ళీ చేయి అక్కడే పెట్టుకుంటుంది. చిన్నపిల్లల్ని చూడండి, బుంగమూతి పెట్టుకొని నేను నీతో పచ్చి, నీతో నేను మాట్లాడను అన్నట్లుగా ఈ రెండు చేతులలో ముఖం ముడుచుకుని కూర్చుంటోంది ఈ ఆళ్వార్ నాయికి. నయ్యుమెన్నో, ఆ స్థితిని చూసి ఏమనుకుంటున్నారు అన్నయ్య, తల్లులైనటువంటి వాళ్ళు, ఈమె కాస్త శిథిలమైపోయిన మనస్కరాలుగా ఉంది. నయ్యుమెన్ను, ఈమె శిథిలమైపోయింది, మనస్సు ఏమీ బాగలేదు ఈమె అని ఏం చేస్తున్నారట, మునిదల్, నన్ను బాగా తిడుతున్నారు, కోపగించుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏమిటి, ఆ దోశలలో ముఖం పెట్టుకుని అలా కూర్చుంది, మాట్లాడదు, పో అంటోంది. కాబట్టి ఈమెకు ఏమిటి, చిక్కిపోతోంది, మనస్సంతా పాడు చేసుకుంటోంది అని నన్ను మీరు కోపగిస్తున్నారు, నాకెందుకు ఇట్లా అయిందో తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది అప్పుడు అని ఆళ్వార్లు చెప్తున్నారు. మైకొల్మాడ తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్, మైకొల్మాడ, నల్లని వర్ణము గల మాడ, పెద్ద పెద్ద మేడలు ఆ తిరుక్కురుంగుడిలో. ఆ మేడలన్నీ పెరుమాళ్ళ యొక్క తేజస్సుతో, అవి ఏ రంగు పూసుకున్నాయో తెల్లగా ఉన్నా కూడా నీలమేఘం వంటి స్వామివారి యొక్క శరీర డాలుతో ఆ మేడలన్నీ కూడా, ఏ మేడను చూసినా కూడా స్వామి శరీరమా, ఇంత ఉన్నతంగా ఉందా అని అనిపిస్తోంది. తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్, ఆ రోజు నుంచి తిరుక్కురుంగుడి నంబిని నేను చూసినప్పటి నుండి ఆ మేడలు కూడా స్వామి యొక్క శరీరంలాగానే కనబడుతున్నాయి. గోదాదేవి తిరుప్పావై మహాప్రబంధంలో 4వ పాశురంలో చెప్తారు, ఆయిమళై కన్నా అంటూ ఓ మేఘుడా అని పిలవాలి, కానీ ఆ పర్జన్యుణ్ణి కూడా కన్నా అని పిలిచారు. ఎందుకని, ఆ మేఘం కూడా నల్లగా ఉంది, ఆ మేఘంలో శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఉన్నటువంటి పంచాయుధాలు కనబడుతున్నాయి, ఇంద్రధనస్సు వస్తుంది కదండి,
అదేమో పెద్ద విల్లులాగా కనపడుతోంది. ఉరుముతోంది మేఘం బుమ్మని, అది కూడా పాంచజన్యంలాగా ఉరుముతోంది. అబ్బా, ఇక మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపులు ఎలా ఉన్నాయి? సుదర్శన చక్రంలాగా ఉంది. ఆ వర్షం కురిపిస్తోంది మేఘం, అవి శ్రీరామ బాణాల్లాగా ఉన్నాయి అని, ఆయుధాలన్నీ కూడినటువంటి శ్రీమన్నారాయణుడులాగా మేఘం కూడా కనపడిందిట. అందుకని ఆడిమళై కన్నా అని పిలిచారు. అంటే ప్రతీది కన్నా. అలాగే ఇక్కడ మన మైకొల్మాడ, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా అలాగా అన్ని నల్లగా కనపడుతున్నాయి. ఏమిటి నలుపుతనం ఎట్లా వచ్చిందండి అంటే, అదిగదుగదుగో ఆ తిరుక్కురుంగుడిలో ఉన్న స్వామి యొక్క దేహకాంతి డాలు ఇక్కడ పడుతోంది. ఈ మధ్య చూపిస్తున్నారు మన కైలాస పర్వతం ఎలా ఉంటుందండి, ఒక్కొక్క సమయంలో బంగారు వర్ణగా కనపడుతోంది, ఒకసారి వెండి పర్వతంలాగా కనపడుతూ ఉంటుంది. డాలు, సూర్యభగవానుని యొక్క కిరణాల యొక్క డాలు. అలాగా తిరుక్కురుంగుడి నంబి యొక్క శరీరం డాలు ఈ మేడల మీద పడి ఇలా కనపడుతూ, ఇవే పెరుమాళలాగా కనపడుతున్నాయే. తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్, అలా తన శరీర కాంతి చేత అంతటినీ కూడా మైమరపించి ఆ రంగును పుయ్యగల ఈ స్వామి యొక్క తిరుక్కురుంగుడి నంబిగారిని నేను దర్శనం చేసిన మొదలు. శయ్యతామరై కణ్మల్గులు సిత్తిడయుం, ఆ స్వామి యొక్క రూపం మళ్ళీ వర్ణిస్తున్నారు. శయ్యదామరై, కమలాల వంటి నేత్రాలు, ఎర్రగా స్వామి నేత్రాలు ఎంతో అందంగా ఉంటాయి. రామో రాజీవలోచన, శ్రీరామచంద్రుని యొక్క నేత్రాలు రాజీవంలాగా ఉండేవిట. కమలదళాయతే క్షణుడు అని పేరు కృష్ణ పరమాత్మకి. ఆ కమలాల వంటి నేత్రాలతో స్వామిట తామరై కన్ను మల్గులు, నేత్రాలు నితంబాలు స్వామి యొక్క, వాటిని చూసి సిత్తిడయుం, స్వామివారి యొక్క సన్నని నడుం. బ్రహ్మాండమంతా కూడా కడుపులో దాచుకున్న ఆయన నడుం మాత్రం సన్నగా ఉందిట. ఆ సన్ననైన నడుము అటు ఊర్ధ్వభాగానికి కింద భాగానికి మధ్యలో, స్వామి శరీరానికి మధ్యలో ఉంది చూసారా. ఆ పిడికిలి అంత నడుమును కూడా నేను వడివం, వడివం అంటే ఆయన యొక్క తిరుమేను, బ్రహ్మాండమైనటువంటి తిరుమేనును, మొయ్య నీళ్ కొడల్, సుందరమైనటువంటి నీళ్ పొడవైనటువంటి కొడల్, కేశపయసాలు, పెద్ద పెద్ద కేశాలు స్వామివారికి పైనుంచి కింద దాకా. కేశవా అంటే అదే కదా, అందమైనటువంటి కేశములు కలిగినటువంటి స్వామీ. నీళ్ కూడల్ తాండ తోళ్గడుం, వేలాడుతూ ఉన్నటువంటి తోళ్గడుం, భుజాలుట ఆజానుబాహు. స్వామి భుజాలు ఎక్కడ దాకా ఉంటాయి? మోకాళ్ళపై దాకా, మోకాళ్ళ దాకా ఉంటాయి స్వామివారివి. మనకెక్కడో ఉంటాయి. అది మహాపురుషుని యొక్క లక్షణం. శ్రీమన్నారాయణుని యొక్క భుజాలు ఆ విధంగా ఉంటాయిట. నాలుగిటిని ఒకేసారి ఇస్తాట. దాత, దేవు, జనార్దన, ఏమిటి ఆ నాలుగు? చతుర్నాం పురుషార్థానాం, నాలుగు పురుషార్థాలు ఈ జీవితంలో, ధర్మం, అర్థం, కామం, మోక్షం. దేనికోసమైనా సరే స్వామిని ఆశ్రయించవచ్చు. ధర్మం కోసమైనా ఈయన్ని పట్టుకోవాలి, డబ్బు కావాలన్నా ఈయన్నే పట్టుకోవాలి, మోక్షం కావాలన్నా ఈయన్నే పట్టుకోవాలి, కోరికలు తీరాలన్నా ఏడు కొండల వాడిని పట్టుకోవాలి. అన్నిటికీ ఒక్కడే అనమాట, ఆల్ ఇన్ వన్ అంటారే. ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో వేంచేసి ఉంటాడు భక్తులందరికీ కూడా. వాళ్ళకి ఎవరికి ఏది అడిగితే అది ఇద్దామని. నాలుగు తోళం పావియేన్ మున్నిర్కుమే, అవన్నీ కూడా వచ్చి పాపి అని నన్ను అంటున్నారు కదా, నా ముందు వచ్చి నిలబడ్డాయి. ఇంకా నన్ను ఏం చేయమంటారు చెప్పండి. కాబట్టి నా రెండు చేతులలో నా ముఖాన్ని దాచివేసుకుంటున్నాను అంటూ ఆళ్వార్ నాయకి చెబుతున్నారు. దానికి కారణం ఇదిగో, ఈ తిరుక్కురుంగుడి నంబి యొక్క సౌందర్యానికి నేను మునిగిపోయాను. ఆ సౌందర్యంలో, ఆ తిరుమేను సౌందర్యంలో, ఆ నంబిని సేవించిన నాప్పటి నుంచి కూడా వాడి నేత్రాలు, వాడి పిడికిట నడుము,
అన్ని దివ్య అన్ని అవయవాలు నా కంటి ముందు కనపడుతున్నాయి అని చెప్పారు. ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. రావణాసురుడు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి, ఓ సీత, నన్ను ప్రేమించు, నాతో విహరించు, నాతో తిరుగు అంటే, ఛే, ఏం మాట్లాడుతున్నావు? సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీరామచంద్రుని యొక్క భుజం మీద నేను తలపెట్టి నిద్రపోయేటువంటి దాన్ని. ఉపదాయ భుజం తస్య లోకనాథస్య, లోకాలన్నిటికీ తండ్రి అయిన శ్రీరామచంద్రుని భుజం మీద శిరస్సు పెట్టి నిద్రపోయేటువంటి నేను కథన్నామ ఉపదాస్యామి భుజం అన్యస్య కస్యచిత్, ఇంకొకటి భుజం మీద నేను తలపెడతానా? పో అని తృణమంతర తత్కృత్వా ప్రచ్యువాచ శుచిస్మిత, గడ్డిపోసను పట్టుకుని మాట్లాడి రావణాసురుణ్ణి తరిమివేసిందనమాట. భాగవతోత్తమునారా, భగవంతుని యొక్క విభూతి ముందు మిగిలిన విభూతులన్నీ కూడా గడ్డిపోసతో సమానమే. ఎందుకు ఈ గడ్డిపోసతో సమానమే అని చెప్తున్నామంటే, భగవద్ రామానుజుల వారు అట్లా ఉండేవారట. యో నిత్యమచ్యుత పదం భుజయుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే. రామానుజుల వారికి ఏ సంపద చూపించినా, ఎంత గొప్ప గొప్ప గొప్పవని చూపించినా అని గడ్డిపోసతో సమానం. నాకు శ్రీమన్నారాయణ చరణ ద్వంద్వాలు తప్ప మిగిలినవి ఏవీ పనికిరావని గడ్డిపోచగా భావించారు. అది నిజమైన భాగవతోత్తముల యొక్క లక్షణం కదా. మరి ఆళ్వార్లంటే ఇంకా ఎంత గొప్పవారు? శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు ఆ అడవంతా కూడా ప్రకాశించిందిట. ఇదేమిట్రా, నిన్నటిదాకా ఈ అడవంతా కూడా భయంకరంగా ఉండేది, మహర్షులు ఆశ్చర్యపోతున్నారట, ఏమైంది ఈ అడవిలో అని. ఓ, అసలు రహస్యం ఏమిటంటే, శ్రీహరి రామావతారంలో ఈ అరణ్యంలో కాలు పెట్టారు దండకారణ్యంలో. ఏకవస్త్రధరోధన్వి, వారు వస్త్రాన్ని చుట్టుకున్నారు, చేతిలో చాపాన్ని పట్టుకున్నారు బాణాన్ని. ఆయన నడుస్తూ ఉంటే శిఖీ కనకమాలయ, మెడలో వేసుకున్నటువంటి హారం ఆ ఎట్లా అగ్ని భగవానుని తేజస్సులాగా, ఋషీణాం అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా అగ్ని తేజస్వామి, వాళ్ళు అగ్ని తేజస్సులాగా ఉండేవారు. వాళ్లకు ఇంకా ఎక్కువగా రామచంద్రుని తేజస్సుతో అడవింతా కూడా శోభయం దండకారణ్యం, ఆ దండకారణ్యం అంతా కూడా తల 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 అగ్ని భగవానులాగా, సూర్య భగవానులాగా దీప్తేన స్వేన తేజస, రాముని తేజస్సుతో వెలిగిపోయిందిట. అందువల్ల ఆ దండకారణ్యానికి కూడా మంగళాశాసనం చేశారు మన సంప్రదాయంలో. కూరత్తాళ్ళ వాళ్ళు ఆ వరదరాజస్వామి వారిని అనుభవిస్తూ చెప్తారు, నల్లనైనటువంటి మేఘకాంతులతో ఉన్నటువంటి వాడివి తండ్రి, శ్యామకుంతలం అనంతశయం త్వాం, కుండలాలు ధరించినటువంటి ఓ స్వామి, అటువంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని చేతులలో తామర పువ్వులు ఉన్నట్లుగా, పాదాలలో తామరలు ఉన్నట్లుగా ఉన్నటువంటి నీ దివ్య భవ్య మంగళకరమైన రూపం నేత్రసాత్కురుకరీషా, నా రెండు కళ్ళకు ఆవిర్భవింపచేయవయ్యా అని కోరారట కురత్తాళ్ళ వారు. ఆ విధంగా ఈ నాయిక కూడా చెప్తున్నారు, ఎందుకు నేను ఇలా ఉన్నానంటే పెరుమాళ్ళ యొక్క అద్భుతమైన నీళ్కూడల్ తాండ తోలుగడుం, ఆ స్వామి యొక్క కేశ పాశాలు వ్రేలాడుతున్న ఆ భుజాలు, పావియే మున్నిర్కుమే, ఎంతో పాపం చేసుకున్నా కూడా నా ముందు అవే కనబడుతున్నాయి, కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెబుతూ ఉన్న పాశురం సాక్షాత్తు స్వామిని సాక్షాత్కరింపజేసేటువంటి దివ్య మంగళ విగ్రహ వర్ణనము. ఆళ్వార్ తిరువడిగడే శరణం వైకుం அன்னையரும் முனிதேர் மை கொள் மாட திருக்குறுங்குடி நம்பியை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் கண்ட பின் செய்ய தாமரே
செய்யத்தாமரை கண்ணும் அல்குலும் சிற்றிடையும் வடிவும் சிற்றிடையும் வடிவும் மொயனில் குழல் தாழ்ந்த தாழ்ந்த தோள்களும் பாவியேன் பாவியேன் முன் நிற்குமே பாவியேன் முன் நிற்குமே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்